Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కొత్తపల్లి కొత్త రూటు, ఈసారి దారెటు. ఏపీ రాజకీయాలలో సీనియర్ నాయకుడు కొత్తపల్లి సుబ్బారాయుడుకు కొత్త రూట్ క్లియర్ అయిపోయింది. ఆయన వైసీపీ నుంచి బయటకు రావడం దాదాపు ఫిక్స్ అయిపోయింది. ఇప్పటికే ఆయనే వైసీపీకి దూరంగా ఉండే రాజకీయం చేస్తున్నారు. ఇక నెక్స్ట్ ఏ పార్టీలోకి వెళ్తారనేది చూడాలి. ప్రస్తుతం ఉన్న రాజకీయాలను బట్టి చూస్తే ఆయనకున్న ఆప్షన్స్ రెండే, ఒకటి టీడీపీ, రెండు జనసేన. ఇప్పటికే పలుమార్లు టీడీపీలోకి వెళ్ళొచ్చారు కాబట్టి ఈసారి కొత్తపల్లి జనసేన వైపునకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. అంటే కొత్తపల్లి ఖాతాలో మరో కొత్త పార్టీ రానుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కొత్తపల్లి ఎన్ని పార్టీల్లో రాజకీయం చేశారో చెప్పాల్సిన పని లేదు. ఆయన రాజకీయ జీవితం మొదలైంది టీడీపీలోనే. టీడీపీ నుంచి పలుమార్లు నరసాపురం ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రిగా పనిచేశారు. అయితే 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టడంతో ఒక కాపు వర్గం నాయకుడిగా కొత్తపల్లి టీడీపీలో ఉండలేకపోయారు. వెంటనే ప్రజారాజ్యంలోకి వెళ్ళి 2009లో నరసాపురంలో పోటీ చేసి ఓడిపోయారు. ఇక ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనం కావడంతో ఆ పార్టీ నేతగా మారిపోయారు. అలాగే 2012 నరసాపురం ఉప ఎన్నికలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత టీడీపీలోకి వచ్చి 2014 తర్వాత టీడీపీ ప్రభుత్వంలో కాపు కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశారు. అలా అని టీడీపీలోనే కొనసాగలేదు. 2019 ఎన్నికల ముందు వైసీపీలోకి వచ్చారు, కానీ వైసీపీలో ఆయనకు సీటు రాలేదు. అప్పుడు వైసీపీ నుంచి పోటీ చేసిన ముదునూరి ప్రసాదరాజు గెలుపునకు కృషి చేశారు. అయితే వైసీపీ అధికారంలోకి రావడంతో కొత్తపల్లికి ఏదో ఒక పదవి వస్తుందని అనుకున్నారు, కానీ ఆయనకు పదవి రాలేదు. దీంతో నిదానంగా వైసీపీకి దూరం జరిగారు. తాజాగా నరసాపురంను జిల్లా కేంద్రంగా చేయాలని పోరాటం చేస్తున్నారు. అలాగే ప్రసాదరాజుని ఎమ్మెల్యేగా గెలిపించినందుకు చెప్పుతో కొట్టుకుంటున్నారు. అయితే కొత్తపల్లి ఎన్నిసార్లు చెప్పుతో కొట్టుకున్నా పర్వాలేదు అని మంత్రి పేరుని నానే అంటున్నారు. అంటే వైసీపీ కొత్తపల్లిని వదిలేసినట్లే, ఇక కొత్తపల్లి కూడా వైసీపీని వదిలేసినట్లే. మరి ఆయన కొత్తగా జనసేనలోకి వెళ్తారో లేదా మళ్ళీ టీడీపీలోకి వెళ్తారో చూడాలి.